కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని, లేకపోతే వడ్డీతో సహా వసూలు చేస్తామని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్ అన్నారు. ప్రత్యేక హోదా సాధనకై నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమం మరింత ఉద్రిక్తం చేస్తామని తెలిపారు. పోలవరం, విశాఖ రైల్వే జోన్ పరిశ్రమలు తదితర హామీలను వెంటనే నెరవేర్చాలని అన్నారు. గత 4 సంవత్సరాలుగా అరాకోరా నిధులు ఇచ్చి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ నరేంద్ర మోదీతో కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి, జడ్పీటీసీ చైర్మన్ నళినీకాంత్, బాబా నాగేశ్వరరావు, వైఎస్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నియోజకవర్గాల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్ గారి నాయకత్వంలో ఈరోజు సైకిల్ ర్యాలీని అనపర్తి గ్రామం నుంచి వల్లల మావిడాడ గ్రామం వరకు నిర్వహించి వల్లల మావిడాడ బహిరంగ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని క్షేత్రస్థాయిలో వివరించడం కోసం, అదేవిధంగా ప్రత్యేక హోదా సాధించే వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని, ఈ ఉద్యమాన్ని విస్తృతం చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొన్న 20వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజున ధర్మ పోరాట దీక్ష అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టడం జరిగింది. మరలా ఈరోజు ఈ సైకిల్ ర్యాలీని చేపట్టడం జరిగింది. ప్రజల్లో ప్రత్యేక హోదా కార్యక్రమం పట్ల విశేషమైన స్పందన కనిపిస్తూ ఉంది. ఇవాళ ప్రజలందరూ ప్రత్యేక హోదా సాధించాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వానికి, సమర్థవంతమైన పరిపాలనకి, వారి కార్యదక్షతకి ఈ ప్రత్యేక హోదా రాయితీలు కూడా తోడైతే త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరితగతిన పారిశ్రామికంగా కానీ ఆర్థికంగా కానీ అభివృద్ధి సాధించడం జరుగుతుంది. అదేవిధంగా నూతన రాజధాని అమరావతి నిర్మాణం కానీ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానీ పూర్తి చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది అనే ఉద్దేశంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. ఆనాడు 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయగా, ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా నమ్మించి ద్రోహం చేయడం జరుగుతూ ఉంది. ఈ నమ్మక ద్రోహానికి నిరసనగా అనేక కార్యక్రమాలు చేపట్టి తద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడమే ఇవాళ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి.